చంద్రబాబు రిమాండ్ను అక్రమ అరెస్టును ఆరోపిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు చేపట్టిన నిరసన దీక్షలకు కౌంటర్గా రాజమండ్రి ఎంపీ భరత్ ఇక్కడ స్థానిక దానవాయిపేటలో ఉన్న దండి విగ్రహం దగ్గర నిరసన దీక్ష చేపట్టారు. ప్రస్తుతం ఆయన ఏమంటారు, ఆయన ఆయన దర్శనం ఏంటనేది ఆయన మాటలో తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం రండి. సార్, భువనేశ్వర్ గారు వాళ్ళు సత్యమే గాంధీ పద్ధతి వాళ్ళు దీక్ష చేసుకున్నారు, ఎందుకు దాన్ని కౌంటర్ ఇవ్వాల్సి వచ్చింది? ఎంపీ సార్, ఇవాళ ప్రజాస్వామ్యాన్ని భారతదేశాన్ని కూనీ చేయొద్దని చెప్తా ఉన్నానండి. ఇవాళ గాంధీ గారి జయంతి రోజున ఆయన అహింసకి నీతి నిజాయితీలకి ప్రతీక మహాత్మా గాంధీ గారు. మరి ఆయన జయంతి రోజున వీళ్ళు దొంగ దీక్షలు చేయడం ఏంటండి? నిజంగా చాలా మనసుకి బాధ కలుగుతూ ఉంది. ఇవాళ స్కిల్ స్కామ్లో పిల్లల పేరు చెప్పి నైపుణ్యంగా దోచేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు కాదా అని అడుగుతా ఉన్నా. వాళ్ళ సిమెంట్స్ కంపెనీ వాళ్ళు మాకును ఈ యొక్క అగ్రిమెంట్కి ఏ సంబంధం లేదని వాళ్ళు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇస్తే 3000 కోట్ల రూపాయలు సిమెంట్స్ పెడుతుంది కాబట్టి మేము 375 కోట్లు మేము పెడుతున్నామని ఆంధ్రప్రదేశ్ ఖజానా నుంచి ఆ డిజైన్ టెక్ కంపెనీకి పంపించారు. ఆ డిజైన్ టెక్ కంపెనీ నుంచి షెల్ కంపెనీలకు వెళ్ళినాయి. డిజైన్ టెక్ సీఈఓ ఎక్కడున్నాడు అని అడుగుతా ఉన్నా. అమెరికా పారిపోవడంలో మీ దాని అంతరార్థం ఏంటని అడుగుతా ఉన్నా. ఈయన పెండియాల శ్రీనివాస్ అన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు పిఏ, ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసరు. అమెరికా పారిపోవడంలో అర్థం ఏంటని అడుగుతా ఉన్నా. ఇవాళ గాంధీ జయంతి రోజున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము, వాళ్ళిద్దరిని కూడా రప్పించండి, రప్పించి సిఐడిని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మీరు ఇంటర్పోల్ సహాయ సహకారాలు తీసుకొని వాళ్ళిద్దరిని రప్పించి పూర్తి స్థాయి ఇంట్రాగేషన్ చేస్తే నిజ నిజాలనేది బయటకు వస్తూ ఉంటాయి. ఈ గాంధీ జయంతి రోజున నిజంగా చంద్రబాబు నాయుడు సచ్చీలుడు అయితే వాళ్ళిద్దరిని రప్పించు భయ్యా. నువ్వు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డబ్బులు నీకెందుకు? మీరు 2% హెరిటేజ్ అమ్మితే 400 కోట్లు వస్తుందని మీ భార్య చెప్తా ఉన్నారు కదా, ఆ 2% అమ్మేస్తే మీరు అది ప్రభుత్వానికి డబ్బు కట్టేస్తే పేదల సొమ్ము మనకెందుకు? నేను కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం, వాళ్ళు 400 కోట్లు కట్టడానికి రెడీగా ఉన్నారు, ఈ కేసులు ఏమన్నా వాళ్ళకి మినహాయింపు ఇప్పించండి అని అడగమన్నా కూడా మేము అడుగుతాం. ప్రజల సొమ్ము పేదల సొమ్ము మనకెందుకు అండి అని అడుగుతా ఉన్నా. నేను చెప్తున్నాను, మరి ఇవాళ ఈ దొంగ దీక్షలు చేయడం ఎందుకు? నిజంగానే కనుక ఇది ఒకవేళ తప్పుడు కేసు అయితే ఒక మాజీ ముఖ్యమంత్రి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిని కోర్టులు 22 రోజులు 23 రోజులు జైల్లో ఎందుకు పెడతారండి? పూర్తి స్థాయి ఆధారాలు ఉన్నాయి కాబట్టి జైల్లో పెట్టారు. ఇవాళ ఆయన సచ్చీలుల్లో బయటికి రావాలంటే వీళ్ళందరినీ బయటికి రప్పించాల్సిన బాధ్యత ఈ చంద్రబాబు నాయుడు గాంధీ జయంతి రోజున తీసుకోవాలని కూడా సందర్భంగా తెలిపారు. వైసీపీ మహమ్మారికి మేమే ముందు అని చెప్పి వ్యాక్సిన్ అని పవన్ కళ్యాణ్ అన్నారు. అండ్ పవన్ కళ్యాణ్ ఎవడు సీరియస్గా తీసుకోడండి, తీసుకోవాల్సిన అవసరం కూడా ఎవరికి కూడా లేదు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎవరండి? ఆయన సినిమా గ్లామర్ చూసుకుని ఆయన డ్రామాలు కొడుతున్నాడు తప్పితే, ప్యాకేజీలు తీసుకుని వ్యవహారం చేస్తున్నాడు తప్పితే ఇంకోటి ఏం కాదు.